సొలొమోను వయసు అయిపోయి పనికి మాలిన స్త్రీల మాట వినాల్సి వచ్చిందని రాసింది బైబిల్. ఎందుకు ఇలాగైపోయి ఇంత జ్ఞాని పాడైపోవడం ఏంటి? అరే నాలుగు రోజులు చర్చకొచ్చి మనమే చాలా ధైర్యంగా బతుకుతున్నాం, మనం నాలుగు మీటింగ్స్కి వచ్చిన మనమే చాలా ధైర్యంగా బతుకుతున్నాం. అరే ఇంత జ్ఞాని ఎలా పాడైపోయాడు, ఎలా పాడైపోయాడో తెలిస్తే భయం వేస్తుంది మనకి. అరే ఇంత జ్ఞానే పాడయ్యాడంటే నువ్వు పాడవ్వండని గ్యారంటీ ఉందా? లింగమని మీటింగ్ వస్తావు, ఓ గంట కూర్చుంటావు, ఈ గంటలో నీకేమైనా అడావుడు ఫోన్ వస్తే టక్కమని సిగ్గు లేకుండా లెగిసి వెళ్ళిపోతావు. నువ్వు 52 వారాలు చర్చకు వస్తావు, ఆ పాస్టర్ గారి ప్రసంగం వింటే ఇష్టం ఉంటే వింటావు, ఇష్టం లేకపోతే కురికేస్తావు. ఏమన్నా పెద్దలు నీ పేరు ఏమైనా చెప్పకపోతే, నువ్వు అడిగినప్పుడు పాట ఇవ్వకపోతే అక్కడే ఏదో ఒక డైలాగ్ కొట్టి వెళ్ళిపోతావు అని అడుగుతున్నాను. సాదాసీదాగొచ్చే మనకి అరకొర భక్తున్న మనకే ఏ భయం లేకపోతే సొలొమోను జీవితాన్ని చూస్తే పండితులు భయపడిపోయారు. ఎందుకు పాడైపోయాడు ఆయన? ఆయన అందరు అనుకుంటారు ఆయనను స్త్రీల పాడు చేశారని. కాదు కాదు, ఆయన్ని సలహాలు ఇచ్చిన వాళ్ళు పాడు చేశారని కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. సొలొమోను పాడైపోవడానికి అక్షరాల బైబిల్ చెబుతున్న మాట, ఆయన బైబిల్ చదవడం మానేశాడు, ఆయన వాక్యం చదవడం మానేశాడు. అంటే సొలొమోను కాలంలో బైబిల్ ఉందంటే ఉంది. సొలొమోను కాలంలో వారు కూడా సొంత బైబిల్ ఉన్నాయంటే ఉన్నాయి. ఆ బైబిల్ చదవక వల్లే పాడైపోయాడంటే అవును, బైబిల్ చదవకపోవడం వల్లనే పాడైపోయాడు. బైబిల్ ఆయన గూర్చి ఎంత గొప్పగా జనాలు పొగడాడని రాశాడో అదే బైబిల్ ఆయన గూర్చి ఏమని రాసిందో తెలుసా? ఆయన హృదయము పాడైపోయిందని రాశాడు. సొలొమోను ఎలా రాజయ్యాడు? యుద్ధాలు చేసి రాజయ్యాడా? సొలొమోను ఎలా రాజయ్యాడు? వారు వీరి పెళ్లిళ్ళు చేసుకోవడం వలన రాజయ్యాడా? సొలొమోను ఎలా రాజయ్యాడు? దావీదు గర్భాన పుట్టాడు గనక ఉచితముగా వచ్చేసింది రాజరే. దావీదు కొడుకు గనక, దావీదుకి పుట్టాడు గనక, దేవుడు దావీదికి మాటిచ్చాడు గనక, కత్తి లేదు, యుద్ధం లేదు, ఏమీ లేదు, ఎలా ఇంత పెద్ద రాజు అయిపోయాడు? దావీదుకిచ్చిన మాటను బట్టి సొలొమోను దీవించాడు గనక. ఉచితముగా, ఉచితముగా, ఏ కష్టం లేకుండా, ఏ చెమట లేకుండా ఉచితముగా రాజైపోయాడు. యుద్ధం లేకుండా రాజైపోయాడు. అలాంటి రాజైపోయిన ప్రతి ఒక్కరికి బైబిల్ చాలా జాగ్రత్తలు చెప్పింది.